టీడీపీ వైసీపీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానం చర్చకు రాకుండా పదే పదే వాయిదా పడుతున్న లోక్సభలో రేపేం జరగబోతోంది? శుక్రవారం రోజున సభ వాయిదా పడిన తరువాత పరిణామాలు చకచకా మారిపోయాయి. ముందుగా కాంగ్రెస్ పార్టీ టీడీపీ వైసీపీలకు జత కలిసింది. లేటెస్ట్ గా ఇప్పుడు సిపిఎం ఆర్ఎస్పీ కూడా అవిశ్వాస తీర్మానానికి నోటీసులు ఇచ్చాయి. మరి రేపటి సభలో అవిశ్వాస తీర్మానం తప్పనిసరిగా టేకప్ చేయాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయా? ఏం జరగబోతోంది రేపటి సభలో అనేది చర్చిద్దాం. ఇవాళ స్పెషల్ డిస్కషన్ లో పాల్గొంటున్నారు జీవీ రెడ్డి గారు, ఏపీ కాంగ్రెస్ అధికార ప్రతినిధి. ఇక బుద్ధా వెంకన్న గారు, టీడీపీ ఎమ్మెల్సీ, శాసనమండలి విప్ మనకు విజయవాడ నుంచి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. ఇక సూర్యనారాయణ రాజు గారు, ఏపీ బీజేపీ నాయకులు, రాజమండ్రి నుంచి మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. వెంకన్న గారు, ఇన్ని రోజులు ఒక తీరు, రేపు మరో తీరు. నమస్తే నమస్తే. ఇన్ని రోజులు ఒక తీరు, రేపు మరో తీరు అన్నట్లుగా ఏమన్నా లోక్సభలో మనం చూడబోతున్నామా? ఎందుకంటే ఒకే తరహా దృశ్యాలు, ఒకే తరహా సన్నివేశాలు మనం పోయిన శుక్రవారం, అంటే మొన్నటి శుక్రవారం కాకుండా దానికి ముందు శుక్రవారం అవిశ్వాస తీర్మానం నోటీస్ వచ్చిన రోజు నుంచి చూస్తూ వస్తున్నాం. కానీ ఇప్పుడు ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి. కాంగ్రెస్ పార్టీ అవిశ్వాస తీర్మానానికి నోటీస్ ఇచ్చింది, సిపిఎం ఇచ్చింది, ఆర్ఎస్పీ ఇచ్చింది. సో రేపటి లోక్సభలో ఏ రకమైన పరిస్థితులు, కొత్త సన్నివేశాలు మనం చూడబోతామా? అవిశ్వాసాన్ని తప్పనిసరి పరిస్థితుల్లో టేకప్ చేయబోతున్నారా? తప్పనిసరిగా టేకప్ చేయాలండి. ఇప్పటి వరకు మోడీని ఏదో పెద్ద మొండివాడో లేకపోతే పెద్ద ధైర్యవంతుడో అనుకున్నారు, కానీ ప్రజలు అతను ఇప్పుడు అతను వారం రోజులు పెట్టి చేసే పనులు పిరికి పంద చర్యలు. అవిశ్వాసానికి నోటీస్ ఇస్తే తీసుకు ఆయనకు 282 మంది పార్లమెంట్ సభ్యులు సొంత పార్టీ చెందినటువంటి వాళ్ళు ఉండగా అతను ఎందుకు భయపడుతున్నాడు? ఇవాళ మాకు తెలిసి బీజేపీలోనే అతను వ్యతిరేకంగా ఓటు వేస్తారేమో అని ఒక భయంతో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు అవిశ్వాసానికి నోటీస్ ఇచ్చారో ఆ నోటీస్ ఇచ్చిన వెంటనే 160 ఎంపీలు ఇతర పార్టీల్లో ఉన్నటువంటి దేశంలో ఇతర పార్టీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ముందుకు రావడం, మళ్ళీ ఆ పార్టీతో వాళ్ళకున్నటువంటి బీజేపీలో ఉన్నటువంటి ఎంపీలు ఏమన్నా సడన్ గా యూటర్న్ తీసుకొని దానికి వ్యతిరేకంగా ముందుకు వస్తారని ఒక భయంతో ఇవాళ మోడీ గత వారం రోజులుగా ఈ అవిశ్వాసం నోటీసు చర్చకు రాకుండా కేవలం అన్నా డిఎంకే వాళ్ళతో ఈ నాటకం ఆడిస్తున్నారు. ఇవాళ ఇప్పుడు మీ ఏబిఎంలో కవిత గారి స్టేట్మెంట్ చూసా, ఆమెకి నిజంగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నా. ఇవాళ ఏపీ ఏదైతే హోదా కోసమో అక్కడ రావాల్సినటువంటి నిధుల కోసమో అవిశ్వాస తీర్మానం పెట్టిందో దానికి అడ్డు తగలకుండా రేపటి నుంచి సభలో ఎటువంటి గందరగోళం జరగకుండా ఏ చర్చలు జరిగినా చర్చలో మేము కూడా పాల్గొంటాము. ఎందుకంటే ఇది సమైక్యంగా పోరాడాల్సినటువంటి విషయం. అలాగే ఆంధ్రప్రదేశ్కి రావాల్సినటువంటి నిధులు కానీ ప్రత్యేక హోదా కానీ అక్కడ తప్పకుండా రావాలని పాపం కవిత గారు ఇప్పుడే మీ ఏబిఎంలో ఇంటర్వ్యూలో ఇచ్చారో ఆమెకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలపడం. ఇప్పటి వరకు అవిశ్వాస తీర్మానాన్ని టేకప్ చేయలేకపోయిన పరిస్థితుల్ని వివరిస్తూ ప్రతి సందర్భంలోనూ స్పీకర్ చెబుతున్నది టీఆర్ఎస్ సభ్యులు అలాగే ఏఐడిఎంకే సభ్యులు ఇద్దరు కూడా వెల్లోకి తీసుకొచ్చి నినాదాలు చేయడం, గందరగోళం సృష్టించడం వల్ల తాను చేయలేకపోతున్నాను, హెడ్ కౌంట్ చేయలేకపోతున్నాను చెప్తున్నారు. ఇప్పుడు టీఆర్ఎస్ క్లియర్గా వాళ్ళ వైఖరి ఏంటో చెప్పింది, తమ రూట్ కూడా చెప్పింది. సో ఉన్నది ఏఐడిఎంకే ఒక్కటి మాత్రమే. మరి ఏఐడిఎంకే సభ్యుల్ని పక్కన పెట్టి వారితో మాట్లాడి చర్చలు జరిపి శాంతియుతంగా సభ ఆర్డర్లో ఉండే విధంగా కేంద్రం ప్రయత్నిస్తుందనుకోవాలా, లేకపోతే ఏఐడిఎంకే ఎప్పటిలాగానే అల్లర్లు సృష్టించి సభలో గందరగోళం సృష్టిస్తే సభ వాయిదా పడుతుందనుకోవాలా? ఈశ్వర్ గారు, వారికి ధైర్యం ఉంటే అసలుకి వాళ్ళు నిజంగా అవిశ్వాసాన్ని వాళ్ళు ఆహ్వానిస్తే ఒక్క గంటలో వాళ్ళు ఏదైతే స్పీకర్ పోడియం దగ్గర లేకపోతే బెంచ్ల మీద నుంచి అరుస్తున్నారో ఒక్క గంటలో వాళ్ళని సస్పెండ్ చేయొచ్చు. వీళ్ళు ఎందుకు సస్పెండ్ చేయట్లా? ఎప్పుడైనా పార్లమెంట్లో ఇలాగ వారం రోజుల పాటు ఇదే తరహా వాదనలు వినిపిస్తే వాళ్ళని సస్పెండ్ చేసినటువంటి దాఖలాలు లేవా? ఎందుకు సస్పెండ్ చేయట్లా? కావాలని అన్నా డిఎంకేనే అక్కడ భయప భ్రాంతులను చేసినటువంటి విషయం గత సంవత్సర కాలంగా జయలలిత చనిపోయినప్పటి నుంచి మనకు తెలుసు. అక్కడ అన్నా డిఎంకే ప్రభుత్వం నడుస్తుంది, అది మోడీ చెప్పినటువంటి నాటకీయ పరిణామాల్లో అక్కడ ప్రభుత్వం నడుస్తుందని వాళ్ళని భయపెట్టి ఇవాళ వాళ్ళని అక్కడ సభలో గొడవ గందరగోళం సృష్టించేలాగా వాళ్ళు చేస్తున్నటువంటి. కానీ మేము చర్చకు సిద్ధంగా ఉన్నామని బీజేపీ చెబుతుంది, కేంద్ర మంత్రులు చెప్తారు, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి చెప్తారు, కొద్దిసేపటి క్రితం బీజేపీ నాయకులు కూడా చెబుతున్నారు మేము చర్చకు సిద్ధంగా ఉన్నాము అని. ఎట్లా చూస్తారు ఈ అంశాన్ని? చర్చకు సిద్ధమైతే వాళ్ళు సస్పెండ్ చేయమనండి.
ఇప్పుడు కవిత గారు సరే ఈ వారం రోజులు పట్టి ఏమైందో జరిగింది పక్కన పెట్టండి. కవిత గారు క్లియర్ గా చెప్పారు రేపు నుంచి మేము సభలో మేమేమి అలాంటి గందరగోళం చేయమని. ఆ మిగతా అన్న డిఎంకే వాళ్ళన్నారు వాళ్ళు సస్పెండ్ చేయమనండి, సస్పెండ్ చేసి అవిశ్వాస నోటీసు ఆ తీర్మానం నోటీస్ తీసుకోమనండి, వాళ్ళని రమ్మనండి. బలబలాలు తెలిస్తే ఈ దేశంలో వాళ్ళకి ఎంతమంది వ్యతిరేకంగా ఉన్నారో, ఎన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు వ్యతిరేకంగా ఉన్నారో, ఎంతమంది ఎంపీలు వ్యతిరేకంగా ఉన్నారో, ఎంతమంది ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాకి ఎంతమంది బలపరుస్తారో వాళ్ళని తేలిపోయిద్దిగా వాళ్ళు ఎందుకు భయపడతారు? వాళ్ళ ప్రధానమంత్రి మోడీ పెద్ద ధైర్యవంతుడు, లేకపోతే ఆయన అనుకున్నది చేస్తాడని అందరూ అనుకుంటే ఇవాళ దానికి రివర్స్ అయ్యింది. ఆయన అవిశ్వాస తీర్మానానికి భయపడుతున్నాడు. ఇవాళ మోడీ క్లియర్ గా కనబడుతుంది అతను భయపడే విధానం, అవిశ్వాస తీర్మానానికి భయపడుతున్నటువంటి విధానం క్లియర్ గా కనబడుతుంది. ఇవాళ రాహుల్ గాంధీ కూడా ఏదో పత్రికలో చూసా, తప్పకుండా మోడీ భయపడుతున్నాడు. ఇవాళ దేశంలో ఉన్నటువంటి రాజకీయ పక్షాలన్నీ ఒకటే అయ్యి మోడీ చేస్తున్నటువంటి ఏకపక్ష నిర్ణయాలు ఈ రాష్ట్రానికే కాదు అన్ని రాష్ట్రాలకు కూడా ఆయన చేస్తున్నటువంటి ఏకపక్ష నిర్ణయాలని ఎండగట్టడానికి ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంపీలందరూ కూడా అతనికి అవిశ్వాస తీర్మానానికి ఓటేసే విధంగా ఉన్నారు కాబట్టి ఆయన భయపడుతున్నాడు ఇవాళ. రైట్. సూర్యనారాయణ రాజు గారు, ఒకవైపు చర్చకు సిద్ధం అంటూనే బీజేపీ పారిపోతోంది అవిశ్వాస తీర్మానాన్ని టేకప్ చేయకుండా అని అంటున్నారు బుద్ధా వెంకన్న గారు. నమస్కారం ఈశ్వర్ గారు. అసలు వీళ్ళకి చిత్తశుద్ధి ఉంటే భారతీయ జనతా పార్టీ పార్లమెంటు మొదలైనప్పుడే, ఏదైతే వీళ్ళు రోజు గొడవ చేసే సందర్భంలోనే మేము దేనికైనా సిద్ధం, చర్చకు సిద్ధం, మీరు ప్రశాంతంగా పార్లమెంటు కార్యకలాపాలు జరగనివ్వండి అని కేంద్ర ప్రభుత్వం చెబితే, వీళ్ళు చర్చ జరిగితే వీళ్ళ యొక్క అవినీతి ఎక్కడ బయటపడుతుంది, వీళ్ళు ఏ విధంగా దాన్ని ఎదుర్కోవాలనే ధైర్యం లేక మొదటి రోజు నుంచి పార్లమెంట్లో కేవలం గొడవ చేయటం తప్ప ఇది చర్చకు రావాలి అనే సంకల్పం తెలుగుదేశం పార్టీకి కానీ వైసీపీకి కానీ లేవండి. నిజంగా వీళ్ళు చర్చ కావాలనుకుంటే ఆల్రెడీ మా రాజ్నాథ్ సింగ్ గారు పార్లమెంట్లో డైరెక్ట్గా ప్రస్తావించడం జరిగింది. మీరు దేనికైనా మేము సిద్ధం, చర్చకి మేము సిద్ధం అని చెప్తే, అదే చంద్రబాబు నాయుడు గారు మేము గనక అవిశ్వాస తీర్మానం పెడితే దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు మాకు సహాయపడతాయని చెప్పి ఉన్నారు, ప్రత్యేక హోదాకి వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పిన ఈ తెలుగుదేశం వాళ్ళు ఎందుకు వాళ్ళు ఒప్పించుకోలేకపోతున్నారంటే, ఈరోజు కేవలం రాజకీయాలతోటే సూర్యనారాయణ రాజు గారు, కాంగ్రెస్ పార్టీ అవిశ్వాస తీర్మానం నోటీస్ ఇవ్వడం, అలాగే సిపిఎం ఇవ్వడం, అలాగే ఆర్ఎస్పీ ఇవ్వడం, ఇప్పటికే టీడీపీ ముందుగా ఇచ్చింది, అలాగే వైసీపీ కూడా ముందుగా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. వీటికి తోడు ఇప్పుడు మూడు పార్టీలు జత కలిశాయి. ఇప్పుడైనా సరే చర్చకు వస్తుందా అన్నదే అనుమానం. మీరు సిద్ధంగా ఉన్నారా లేదా అనేది అక్కడ పరిస్థితులను బట్టి చూస్తుంటే అర్థమైపోతోంది, అందరికీ అర్థమవుతున్న విషయమే. ఏఐడిఎంకే టీఆర్ఎస్ తప్ప పెద్ద ఇబ్బందులు ఏం లేవు అక్కడ. కానీ టీఆర్ఎస్ కూడా ఈరోజు పక్కకెళ్ళింది, టీఆర్ఎస్ కూడా రూటు మార్చుకుంది, టీఆర్ఎస్ కూడా రూటు మార్చుకుంది. సో ఇప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో అయినా టేకప్ చేస్తారా? మేము తప్పనిసరి పరిస్థితి కాదండి, మొదటి రోజునే మేము చెప్పడం జరిగింది. మేము ఈ అవిశ్వాస తీర్మానం ఏదైతే నోటీస్ ఇచ్చారో దాని మీద చర్చకి మేము సిద్ధమని భారతీయ జనతా పార్టీ పదే పదే మా అఖిల భారత అధ్యక్షుల దగ్గర నుంచి అందరూ కూడా చెప్పడం జరిగింది. కేవలం వీళ్ళు చర్చకి రాకుండా మొదటి రోజు నుంచి పార్లమెంట్లో గొడవ చేయటం తప్ప, బయట పార్లమెంటు బయట లోపల గొడవ చేయటం తప్ప ఎటువంటి చర్చ జరగనివ్వకుండా ప్రయత్నం చేసింది ఈ తెలుగుదేశం వైసీపీ కాదా అని నేను అడుగుతూ ఉన్నా. ఈశ్వర్ గారు ఈరోజు ఇప్పుడు ఈశ్వర్ గారు బీజేపీ వాళ్ళు ఏమిస్తారు ఒక స్టేట్మెంట్, కాంగ్రెస్ ఒకటి మేము చర్చను ఆహ్వానిస్తున్నామంటారు, మళ్ళీ అవతల పార్టీ ఎవరైతే అవిశ్వాస తీర్మానానికి నోటీస్ ఇచ్చారో వాళ్ళు అడ్డుపడుతున్నారంటున్నారు. ఎందుకు అడ్డుపడుతున్నారంటే బీజేపీ వాళ్ళు చెప్పే కారణం ఏంటంటే చర్చ అయిన తర్వాత వాళ్ళ అవినీతి బయటపడుతుంది, వాళ్ళ డొల్లతనం బయటపడుతుంది అంటారు.
కొంచెం బుర్ర పెట్టి ఆలోచిస్తే వాళ్ళ ఇళ్ళ వైకాపా కావచ్చు, టీడీపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఈరోజు అవిశ్వాస తీర్మానానికి నోటీస్ ఇచ్చిన వాళ్ళు వాళ్ళ డొల్లతనం బయటపెట్టుకోవడం కోసమో లేదా వాళ్ళ అవినీతి బయటపెట్టడం కోసం చర్చకు నోటీస్ ఇస్తారండి, అవిశ్వాస తీర్మానానికి నోటీస్ ఇస్తారా? అది కాదు, ఆర్గ్యుమెంట్ కరెక్ట్ కాదు. ఒక నిమిషం ఆగండి సూర్యనారాయణ, మీ వాదన అది కరెక్ట్ కాదు, ఒక నిమిషం వినండి. సో వీళ్ళ అవినీతిని బయటపెట్టడం కోసమో లేదా వీళ్ళ డొల్లతనం బయటపెట్టుకోవడం కోసమో అవిశ్వాస తీర్మానానికి నోటీస్ ఇవ్వరు. సో ఆ వాదన కరెక్ట్ కాదు. ఇక రెండోది ఏంటి, వాళ్ళు చెప్తున్నది చర్చను ఆహ్వానిస్తున్నామంటున్నారు. ఆహ్వానించినట్లయితే మొదటి నుంచి గోళ చేస్తున్నది ఎవరండి? ఏఐడిఎంకే వాళ్ళు, టీఆర్ఎస్ వాళ్ళు. ఏఐడిఎంకే వాళ్ళు, టీఆర్ఎస్ వాళ్ళు గోళ చేస్తే వెళ్ళలేకొస్తే ఒక 10-15 నిమిషాలు వాళ్ళని సస్పెండ్ చేసి, ఒక నిమిషం వినండి మీరు, పార్లమెంట్ లో ఒక నిమిషం వినండి, వైసీపీ వాళ్ళు గొడవ చేయలేదా? ఒక నిమిషం వినండి, సూర్యనారాయణ వినండి, మీరు ఫాలో అన్నట్టుంది, మీరు ఫాలో అన్నట్టుంది. వాళ్ళు వాళ్ళు వెళ్ళాక వచ్చింది ఎప్పుడు తెలిసిన అవిశ్వాస తీర్మానం. ఒక్క నిమిషం వినండి సార్, మీరు వినండి, మీరు వెళ్ళాక వచ్చింది ఎప్పుడు తెలిసిన ఈశ్వర్ గారు, వాళ్ళు వెళ్ళాక వచ్చింది ఎప్పుడు అంటే ఒక నిమిషం వినండి, మీరు ఎవరు వెళ్ళలోకి వెళ్ళి గొడవ చేస్తున్నారు? అవిశ్వాస తీర్మానానికి నోటీస్ ఇవ్వకముందు వెళ్ళాక వెళ్ళారండి, తర్వాత అవిశ్వాస తీర్మానం కాకుండా అంతకు ముందుగానే అనేక రకాలుగా పార్లమెంట్ చర్చకు పెట్టొచ్చు. మీరు వినండి, ఎప్పుడైనా ప్రయత్నం చేశారా మీరు? మీరు వినండి, ప్రయత్నం చేయకుండా బీజేపీ మీద బీజేపీ నరేంద్ర మోడీ భయపడేస్తున్నారు. ఆ విధంగా నరేంద్ర మోడీ ఏ ఒక్కరికి భయపడే వ్యక్తి కాదు, ప్రజల పక్షాన్ని అభివృద్ధి కోసం ఆలోచించే వ్యక్తి. మీరు సూర్యనారాయణ గారు ఒక్క నిమిషం వినండి, మీరు పద్ధతి కాదు, మీరు చెప్పినప్పుడు వినండి, మీరు చెప్పినప్పుడు నేను పూర్తిగా అన్నా, మీరు వినండి, నాది అయిపోలేదు, అడ్డుపడలేదు. కొత్త ఈ రోజు నేను మాట్లాడుతూ ఉంటే మీరు అడ్డుపడుతున్నారు, మీరు వినండి. సో ఈశ్వర్ గారు ఏంటంటే, సో వీళ్ళు ఎప్పుడైతే అవిశ్వాస తీర్మానానికి నోటీస్ ఇచ్చిన తర్వాత ఎప్పుడు కానీ వైకాపా వాళ్ళు కానీ టీడీపీ వాళ్ళు కానీ పార్లమెంట్ బయటకు నిరసనలు తెలిపారు కానీ పార్లమెంట్ లోపల వెళ్ళిపోయి ఎక్కడ గొడవ చేయలేదు. ఏఐడిఎంకే అప్పుడు వచ్చారు, ఏఐడిఎంకే అప్పుడు దాకా కావేరీ బోర్డు ఇష్యూ గుర్తురాంది, అప్పుడు వచ్చారు వాళ్ళు. సో దీన్ని బట్టి అర్థమవుతుంది ఏమర్థమవుతుంది, బీజేపీ వాళ్ళు దగ్గరుండి వాళ్ళని ప్రొవోక్ చేసేసి ఏడీఎంకే వాళ్ళని తీసుకొచ్చి వెళ్ళే తీసుకొచ్చారు. ఇప్పుడు ఇంకొక అంశం అండి, ఈ రోజు టీఆర్ఎస్ వాళ్ళు కూడా వాళ్ళ నిరసనలు ఎందుకు ఎందుకు తగ్గారంటే బీజేపీ వాళ్ళు అడిగితే తగ్గలేదు. వీళ్ళకై వీళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు ఏపీ రాష్ట్రానికి అవిశ్వాస తీర్మానం సభ ముందుకు రావాలని చెప్పేసి వాళ్ళు స్వతహాగా నిర్ణయం తీసుకున్నారు. అంతేగాని బీజేపీ వాళ్ళు మీరు ఎక్కడ ఆపలేదండి, మీరు ఎన్ని అడ్డంగా మాట్లాడినా ప్రజలకు వెళ్ళిపోతుంది వాయిస్, మీరు అన్ని అనవసరమైన ఇష్యూలు. ఈ రోజు టీఆర్ఎస్ వాళ్ళు మీరు ఆపితే ఆగారా? వాళ్ళకై వాళ్ళు ఆగారండి. ఈ రోజు టీఆర్ఎస్ వాళ్ళు ఎవరు ఆపితే ఆగారు? బీజేపీ వాళ్ళు సముదాయించారా? వాళ్ళకై వాళ్ళు ఆగారా? బీజేపీ వాళ్ళు సముదాయించలేదు, టీఆర్ఎస్ వాళ్ళకై వాళ్ళు సొంత నిర్ణయం తీసుకున్నారు. రేపు ఏడీఎంకే వాళ్ళు కూడా సొంత నిర్ణయం తీసుకోలేదంటే దాని అర్థము బీజేపీ వాళ్ళే ప్రొవోక్ చేస్తున్నారు. పనికి మళ్ళీ మాటలు ఇవే, చర్చకు సిద్ధం అంటారు, చేసేది ఒక చెప్పేది ఒక మాట, చేసేది ఒక పని. చర్చకు సిద్ధం అన్న వాళ్ళు ఒకటి ఏఐడిఎంకే సంతాయించాలి, లేదా వాళ్ళని ఆరోపిస్తోంది బీజేపీ. ఏం చెప్తారు? సూర్యనారాయణ రాజు గారికి అవగాహన లేకుండా మాట్లాడుతున్నాడు అనుకుంటున్నాను నేను, ఎందుకంటే వెంకటరెడ్డి గారు కూడా చెప్పాడు. ఎందుకంటే అసలు నోటీస్ ఇచ్చి ఎన్ఈఎల్ బయటకు వచ్చి అవిశ్వాస తీర్మానం పెట్టి ఇక్కడ పోరాటం చేస్తుంటే ఇంక వాళ్ళకి మేము భయపడడం ఏంటండి? అవినీతిలో కేసుల్లో కూరుకుపోయినటువంటి వేల కోట్లలో కూరుకుపోయినటువంటి వాళ్ళని కాపాడుతున్నటువంటి ప్రభుత్వం మోడీ ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం కాపాడదు. ఇక్కడ మా అవినీతి గురించి ఏం మాట్లాడతారు? మీరు ఆగండి, మేము మాట్లాడేటప్పుడు, అరే మీరు ఆగాలి, నేను మాట్లాడేటప్పుడు, నేను మాట్లాడేటప్పుడు మీరు ఆగాలి, అది మీరు మాట్లాడండి, నేను మాట్లాడేటప్పుడు వినాలి, వినాలి, ఈశ్వర్ గారు, సూర్యనారాయణ రాజు గారు ఒకసారి వినండి, వినండి, కట్ చేయండి మైక్, ఆయనకి సూర్యనారాయణ రాజు గారు వినండి, కట్ చేయండి లేక మైక్, సూర్యనారాయణ రాజు గారు వినండి, కొత్త అనుకుంటా ఏం లేదు సార్, మీరు మాట్లాడినప్పుడు మీరు రాలని, మీరు కొత్త అనుకుంటా, మీరు కట్ చేయండి లేక మైక్. ఇప్పుడు మేము ఎన్డీఏ నుంచి బయటకు వచ్చాం, అవిశ్వాసానికి నోటీస్ ఇచ్చాం, ఇవాళ అమిత్ షా ఏదైతే 9 పేజీల అబద్ధపు లేఖ రాశాడో దానికి సరైన జవాబు ఇచ్చాం. మేము ఎందుకు భయపడతాం? చంద్రబాబు నాయుడు గారు ఎందుకు భయపడాలి? 2 సార్లు ముఖ్యమంత్రి చేశాడు. వైఎస్ రాజశేఖర రెడ్డి 2000 సంవత్సరంలో 20 కేసులు హైకోర్టులో వేసి మళ్ళీ ఆయనే ఉపసంహరించుకున్నాడు. విజయం 26 కేసులు సుప్రీం కోర్టులో వేస్తే స్టే ఇచ్చి మొదటి చెప్పి ఎందుకు భయపడతాము? ఎందుకు భయపడాలి? అన్ని లేని పని చెప్తారు. క్లియర్ గా చెప్పండి, సూర్యనారాయణ రాజు గారు క్లియర్ గా చెప్పండి, టీడీపీ భయపడాల్సినటువంటి అవసరం ఏంటి? బీజేపీ భయపడుతుందా? బీజేపీ భయపడుతుందా? టీడీపీ భయపడుతుందా?
మీకు ధైర్యం ఉందా? టీడీపీ భయపడాల్సినటువంటి అవసరం ఏముంది? ఇంతమంది ఇంత ఇవాళ మోడీ ప్రభుత్వం సిగ్గుపడాల్సిన విషయం అండి. ఎంతమంది నోటీసులు ఇస్తుంటే సిగ్గుపడాలి ముందు వాళ్ళు అలా ఆ పదవిలో ఉన్నా సరే సిగ్గుపడాల్సినటువంటి విషయం. వాళ్ళు టీవీల ముందుకు వచ్చి ఎలా వాదిస్తున్నారో ఎలా మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు. ఇవాళ ఆంధ్రప్రజల ప్రయోజనాల కోసం అన్ని పార్టీలు ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎంపీలు ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి నాయకులు మద్దతు పలుకుతుంటే వీళ్ళు ఈ రాష్ట్రంలో ఉండి ఈ రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతున్నటువంటి మోడీకి రాష్ట్ర విభజన సమయంలో భారతీయ జనతా పార్టీ ఒకటే మాట్లాడింది సార్. ఆ రోజు ఈ తెలుగుదేశం గాని వైసీపీ గాని కాంగ్రెస్ వాళ్ళు గాని ఎవరు మాట్లాడలేదు. ఆ రోజు ప్రత్యేక హోదా కావాలన్నా లేకపోతే ఈ రాష్ట్ర విభజన సమయంలో ఏం కావాలి అని మాట్లాడింది ఆ రోజు వెంకయ్య నాయుడు గారు. వీళ్ళు ఎవరు మాట్లాడలేదు. భారతీయ జనతా పార్టీ చిత్తశుద్ధితో ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రయత్నం చేస్తుంది. బీజేపీ మీద అబండాలు వేయటం కోసం బీజేపీ ఏదో భయపడుతున్నారా? దేశం వారికి సూర్యనారాయణరాజు గారు మీరు వేటు కోసం పోరాడారు, ఏ అంశాలు ప్రస్తావిస్తున్నారు అవన్నీ కూడా రేపేమైనా లోక్సభలో వాటిపైన ప్రకటన చేయబోతున్నారా ఇచ్చేస్తున్నామని? నేను ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు ఈ రోజు భయపడలేదని చెప్తున్నారు సార్. నేను ఒక ప్రశ్న అడుగుతున్నా. నిన్నట వరకు రాష్ట్రంలో మంత్రిగా ఉన్న మా కామినేని శ్రీనివాస్ గారు ఆయన మంత్రి పదవి అయిపోయిన తర్వాత ఆయన కాణిపాక వెళ్ళి ఆయన దేవుడి ముందు ప్రమాణం చేశారు. ఈ రాష్ట్రంలో అవినీతి జరగకుండా జరగలేదని చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయన కుమారులు కానీ ఆ విధంగా ప్రమాణం చేయగలరా? వీళ్ళకి దమ్ము ఉందా అని ప్రశ్నిస్తూ ఉన్నా. ఈరోజు వాళ్ళ అవినీతిని బయట నలభై సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్న వ్యక్తులు అన్నా డిఎంకే ని టిఆర్ఎస్ ని ఒప్పించలేరా సార్? మేము 40 సంవత్సరాల నుంచి మేము అనేక ప్రభుత్వాలు తీసుకొచ్చాం కేంద్రంలో అని చెప్పి మీ బాధ్యతల నుంచి మీరు తప్పించి పారిపోతున్నారా ఏంటి? దానికి సమాధానం చెప్తే ప్రతిపక్షాలు ఏం చేయాలో కూడా మాట్లాడుకుందాం. బాధ్యతల నుంచి ప్రభుత్వం తప్పించుకుంటోంది అనే దానికి మీరు సమాధానం చెప్పగలిగితే ప్రతిపక్షాలు కూడా ఏం చెప్తాయో వాటి ఒపీనియన్ కూడా మనం విందాం. బాధ్యత నుంచి సమాధానం ఎప్పుడు తప్పించుకోలేదని భారతీయ జనతా పార్టీ మొదటి రోజు నుంచి చర్చకు పెడదాం. ఆ చర్చలో ఏం మేము ఆంధ్రప్రదేశ్ కి ఏమి ఇచ్చామో చెప్తాం. టీడీపీ అవిశ్వాస తీర్మానం టేకప్ కాకుండా సభలో గందరగోళం సృష్టిస్తోంది. అవిశ్వాస తీర్మానం నోటీస్ ఇచ్చినప్పటికీ కూడా మరి కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా అలాగే చేస్తుందా? సిపిఎం ఇచ్చింది, సిపిఎం అలాగే చేస్తుందా? ఆర్ఎస్పీ ఇచ్చింది, ఆర్ఎస్పీ కూడా అలాగే చేస్తుందా? కాంగ్రెస్ పార్టీకి వాళ్ళకి అసలు చిత్తశుద్ధే లేదండి. ఆ రోజు రాష్ట్ర విభజన సమయంలో ఈ విధంగా విభజించటం వల్లే ఈరోజు ఈ పరిస్థితి. మేము రాజ్యసభలో మా వెంకయ్య కాంగ్రెస్ వాళ్ళకి నిజంగా చిత్తశుద్ధి లేదు. రాజ్యసభలో నిన్న మొన్నటి వరకు రాజ్యసభలో కేవీపీ రామచంద్రరావు గారు వాళ్ళు ప్లే కార్డులు పెట్టుకుని ముందుకెళ్తా ఉంటే ఆయన మాకు సంబంధం లేని ఆయన ఫ్లోర్ లీడర్ అని చెప్పారు కాంగ్రెస్ పార్టీ. ఈరోజు వాళ్ళు అవిశ్వాస తీర్మానంలో కూడా కేవలం ఈ రాష్ట్ర ఈ ప్రత్యేక హోదా గురించి వాళ్ళు పెట్టలేదండి. కేంద్ర ప్రభుత్వం మీద విశ్వాసం లేదు అని మాత్రమే వాళ్ళు నోటీస్ ఇచ్చారు. నిజంగా వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే ఆ విధంగా అవిశ్వాస తీర్మానం మీద ఇద్దరు కదా. రాష్ట్ర పరిస్థితుల మీద ప్రత్యేక హోదా అంశానికి సంబంధించి ఏమైనా ఇచ్చారా, లేకపోతే జనరల్ గా కాంగ్రెస్ పార్టీ అవిశ్వాస తీర్మానం అందరూ ఉన్నారు కాబట్టి వరుసలో మనం కూడా వరుసలోకి వెళ్ళాలని ఇచ్చిందా? ఫస్ట్ వైకాపా టీడీపీ ఇచ్చిన తర్వాత మన ప్లీనరీ కూడా జరిగిన తర్వాత రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని అక్కడ తీర్మానం కూడా ప్రకటించడం జరిగింది. ఆ తర్వాత మేము మేజర్గా ఐటమ్ అయితే 90% సబ్స్టాన్షియల్గా ఏపీకి ప్రత్యేక హోదా ప్లస్ విభజన హామీల నేపథ్యంలోనే మేము తీర్మానం ఇవ్వడం జరిగింది. ఈరోజు సిపిఎం వచ్చినా కూడా ఆర్ఎస్పీ పార్టీ వచ్చినా తెలంగాణలో మద్దతు ఇచ్చినా కూడా అదే నేపథ్యం. ఇంకా మిగతా నేపథ్యాల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఈరోజు బీజేపీ వాళ్ళు టీవీ చూస్తున్న బీజేపీ వాళ్ళు కానీ వీరు కూడా ఆన్సర్ చేయాల్సిన క్వశ్చన్ ఏంటంటే ఈరోజు చర్చ సందర్భంగా ఈ అవిశ్వాస తీర్మానం చర్చ సందర్భంగా నిన్న అమిత్ షా గారు ఏపీ ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడుకో టీడీపీకో నేను అనుకోవట్లేదు ఏపీ ప్రజలకు రాసిన లేక ఎంత డొల్లతనంగా ఉందంటే ఎవరన్నా కొంచెం బుర్రలో గుద్దునోళ్ళు ఈ అవిశ్వాస తీర్మానం సందర్భంగా లెటర్ రాస్తే
మనకు ఏంటి రాయాల్సింది, ఏపీకి ప్రత్యేక పరిస్థితులు ఏదైనా నిధులు ఇస్తే లేదా విభజన చట్టానికి సంబంధించిన నిధులు ఇస్తే వాటిని ప్రస్తావించాలి. అంతేగాని ఒక 4 వైట్ పేజీలు దొరుకుతున్నాయి కదా ఫ్రీగా దొరుకుతున్నాయి లేదా 10 రూపాయలు అని చెప్పేసి ఓ 10 పేజీలు రాసి ఏపీ ప్రజల మొహాన్ని మీద కూడా ఒప్పుకోము. ఎందుకంటే అందులో సంబంధాలు అనే అంశాలు రెండు చెప్తానండి. ఉదాహరణకి 2,84,000 కోట్ల రూపాయలు ఇచ్చామని చెప్తారా ఏపీకి, అంతకుముందు 1,07,000 కోట్లు ఇచ్చామని చెప్తారా ఏది పన్నుల వాటాలకు సంబంధించి, ఎవరన్నా బుర్రున్నోళ్ళు అసలు ప్రస్తావించాల్సిన అంశం అండి. ఇప్పుడు అంతకుముందు 32% వచ్చేది, ట్యాక్సుల కలెక్షన్ తక్కువ ఉండేది కాబట్టి 1,07,000 రూపాయలు వచ్చింది, ఇప్పుడు 42% పెరిగింది, ట్యాక్సుల కలెక్షన్ కూడా పెరిగింది. అప్పుడు బడ్జెట్ ఎంత ఉండేది? 16 లక్షల కోట్లు. 42% ఎవరు పెంచారు? ఒక్క నిమిషం ఆగండి అండి, మీరు పెంచలేదు, మీ ఊరికి అర్థం పడతాం లేకుండా మాట్లాడుతున్నారు. 14th ఫైనాన్స్ కమిషన్ పెంచింది, అన్ని రాష్ట్రాలకు వస్తుంది. మీరు ఆగండి ఒక నిమిషం అండి, మీకు అవగాహన లేదు. మీరు అవగాహన ఉంటే లేకపోతే లేదండి, సత్యనారాయణరాజు గారు మీరు అవగాహన ఉంటే ఇంటర్ఫియర్ అవ్వండి. ఏం చెప్పింది సార్? 14th ఫైనాన్స్ కమిషన్ కాన్స్టిట్యూట్ అయ్యేది యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అవుతుంది. మీ పార్టీ మా పార్టీ చేస్తే అయ్యేది కాన్స్టిట్యూట్ అయ్యేది కాదు. ఈశ్వర్ గారు వాళ్ళని ఆపండి, మనకి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. మీరు వినడం కోసం 42% రాష్ట్రాల వాటా గురించి మాట్లాడుతుంది. ఒక నిమిషం సూర్యనారాయణరాజు గారు, 42% రాష్ట్రాల వాటా గురించి మాట్లాడుతున్నారు. ఈశ్వర్ గారు, సూర్యనారాయణరాజు గారు వింటున్నారు, నేను మాట్లాడటం లేదు. మొత్తం ఎంటైర్ బీజేపీ వాళ్ళు కూడా టీవీలు చూస్తుంటే కొంచెం బుర్రలు పెట్టి సెన్స్ బుర్ర ఒళ్ళు దగ్గర పెట్టుకుని రేపటి నుంచి మాట్లాడమని నేను చెప్తున్నాను, గట్టిగా వారం చేస్తున్నాను. 1,07,000 కోట్లు వచ్చేటప్పుడు కేంద్ర బడ్జెట్ ఎంత అంటే 16 లక్షల కోట్లు, 15 లక్షల కోట్లు, 32% రాష్ట్రాలకు నిధులు కేటాయింపు ఉండేది. ఇప్పుడు అది 42% అయింది, కేంద్ర బడ్జెట్ 24 లక్షల కోట్లు పోయింది. ఆ నేపథ్యంలో పెరిగిన తప్పితే ఏమైనా సెన్స్ ఉందండి? అది అసలు ప్రస్తావించాల్సిన అంశమా? శాఖపరమైన కేటాయింపు ఉంది. ఇంకోటి ఏం చెప్తారు, 100 కోట్ల రూపాయలు ఏపీకి ఇస్తామంటారా రోడ్లకి? అసలు ఏమైనా బుద్ధి ఉందా? 100 కోట్లు అంటే 8,000 కిలోమీటర్లు తెలుసు అండి ఏపీలో. కొత్త రోడ్డు కిలోమీటర్ 10 కోట్ల కాడ తీసుకుంటే 10,000 కిలోమీటర్లు ఏపీలో రోడ్లు వేయాలి. అసలు 10,000 కిలోమీటర్లు రోడ్లు వేయడానికి అవకాశం ఉందా? వాళ్ళు ఏమంటారు, మేము ఇవ్వలేదు, నిధులు కేటాయిస్తున్నాం మనం, పోని భవిష్యత్తులో కేటాయించిన ఖర్చు పెట్టడానికి అవకాశం ఉందా? 10,000 కిలోమీటర్ల రోడ్లు ఏపీలో 4 లైన్ కానీ 6 లైన్ కూడా వేయడానికి అవకాశం ఉందా? ఎక్కడి నుంచి వేస్తారండి మీరు? సముద్రం వేసుకుంటూ పోతారంగా, ఏపీ తీరానికి అడ్డుకొని ఉన్న సముద్రం వేసుకుంటూ పోతారా? సెన్స్ ఉండాలి మంది, ఎవడన్నా చెప్తే కూడా నమ్మే తట్టు ఉండాలి. 10,000 కిలోమీటర్ల రోడ్లు వేయడానికి ఎక్కడ వేస్తారు ఆంధ్రప్రదేశ్? పదివేల కిలోమీటర్లు ఎక్కడ వేస్తారు మీరు ఆంధ్రప్రదేశ్ లో? అనేది ప్రశ్న. బుద్ధ వెంకన్న గారు, ఈశ్వర్ గారు ఇప్పుడు వెంకటరెడ్డి గారు మంచి పాయింట్ చెప్పారు. అమరావతి నుంచి అనంతపురానికి 4-వే లైన్కి దానికి సంబంధించిన బడ్జెట్ లో ప్రవేశపెట్టలే వీళ్ళు. వీళ్ళు ఎప్పుడైనా వేసారు అసలు రోడ్లు? అనంతపురం నుంచి అమరావతికి వేసే రోడ్లకి ఏపీ బడ్జెట్ లో బడ్జెట్ పెట్టలేదు. 100 కోట్లు ఎప్పుడు వస్తారని అసలు వస్తే వచ్చే అసలు దేశాన్ని నాశనం చేయడానికి కంగారం కట్టుకున్నటువంటి వీళ్ళు అసలు వచ్చే ఎన్నికల్లో రాలేదు. దేశాన్ని నాశనం చేయడానికి కంగారం కట్టుకున్నారు. కాంగ్రెస్ వాళ్ళకి బీజేపీ వాళ్ళు ఎవరైనా సరే టీవీ చూస్తుంటేప్పుడు కాల్ చేసుకుని మాట్లాడచ్చు, సోకాళ్ళు తోపు అనుకుని తిరిగే బీజేపీ వాళ్ళు ఎవరైనా ఏపీలో ఉంటే ఇప్పుడు ఏపీ అని కాల్ చేసి చెప్పొచ్చు. 10,000 కిలోమీటర్లు పాజిబిలిటీ ఉందా కొత్త రోడ్లు వేయడానికి ఏపీలో ఉన్న రోడ్లు కాకుండా? 4 రోడ్లు వేసి 100 కోట్లకు మళ్ళా అమరావతి టు అనంతపురం వేరండి, ఆ సపరేట్ చెప్పారు. ఈశ్వర్ గారు అమరావతి చుట్టు అనంతపురం మళ్ళీ సపరేట్ చెప్పారు, మళ్ళీ అదొక 25,000 కోట్లు అంట. ఇంకోటి ఏంటండి, నేషనల్ ప్రాజెక్ట్స్ ఏదైనా వేస్తే ఏ రాష్ట్రంలో వేసినా కూడా రాష్ట్ర ప్రభుత్వం ల్యాండ్ అక్విజిషన్ చేసిస్తుంది, రోడ్లు వేసుకుంటే టోల్ గేట్ పెట్టి కాంట్రాక్టర్ డబ్బులు వసూలు చేసుకుంటాడు. మరి ఈ 100 కోట్లు ఎక్కడ ఇవ్వాలి, ఎవరికి ఇస్తారు? ఎలా చూసినా కూడా మళ్ళీ అవకాశం లేదు, అవకాశం లేదు. ఏమైనా ఉందా అసలు? ఎవరిని నమ్మిద్దామని మీరు చెప్తారు? ప్రైవేట్ కంపెనీ వస్తుంది, టోల్ వసూలు భూసేకరణ రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తాయండి. భూసేకరణ రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తాయి, మీకు తెలియనట్టుంది. భూమికి డబ్బు రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తాయి. ఈ రోజు రాష్ట్రం భూమికి డబ్బు రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తాయి, రోడ్లు వేసుకుంటే కాంట్రాక్టర్ డబ్బులు టోల్ కట్టుకోవడం. మీకు అవగాహన ఉంటే మాట్లాడండి, లేకపోతే టీవీ చూస్తున్న ఎవరైనా బీజేపీ వాళ్ళు ఇప్పుడు ఏబిఎన్ కాల్ చేసి సమాధానం చెప్పొచ్చు. మీకు అవగాహన లేదు, మీరు మాట్లాడద్దు దయచేసి. కొత్త పాత్ర మిమ్మల్ని పక్కన పెట్టట్లేదు, మీకు ఈ సబ్జెక్ట్ మీద అవగాహన లేదు. మీ బీజేపీ వాళ్ళు ఎవరైనా టీవీ చూస్తుంటే మాట్లాడచ్చు కాల్ చేసి. మీరు మీకు కొంచెం ఫండమెంటల్స్ బేసిక్ ఫండమెంటల్స్ కూడా మీకు అవగాహన లేదు.
బేసిక్ ఫండమెంటల్ కూడా మీకు అవగాహన లేదు. దీని మీద రోడ్లకి కేంద్ర ప్రభుత్వమే రోడ్లకి ఖర్చు చేస్తుంది. బేసిక్ ఫండమెంటల్ కూడా మీకు అవగాహన లేదు. అయితే 100,000 కోట్లతో 10,000 కిలోమీటర్లు వేయచ్చు ఆంధ్రప్రదేశ్ లో. 10,000 కిలోమీటర్లు రోడ్లు వేస్తున్నారు. 10,000 కిలోమీటర్లు వేయచ్చు ఆంధ్రప్రదేశ్ లో. 10,000 కిలోమీటర్లు రోడ్లు వేస్తున్నారు అనేది ప్రశ్న జీవిరెడ్డి గారు అడుగుతున్నది. ఒక చిన్న విరామం తీసుకుని చర్చను కంటిన్యూ చేద్దాం. టేక్ ఎ షార్ట్ బ్రేక్. అందిస్తున్న అద్భుతమైన డిజిటల్ ఇండియా ప్లాన్ 429 కేవలం 429 రూపాయలతో ఏ నెట్వర్క్ అయినా అపరిమిత కాల్స్ మాట్లాడండి, రోమింగ్ లో కూడా. అదనంగా రోజుకు 1 GB డేటా మరియు 1 SMS 81 రోజుల కాల పరిమితితో. శ్రీచక్ర మిల్క్ ప్రాజెక్ట్స్ వారి శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీచక్ర పాలు శుభకరం, శ్రేష్టం, శక్తివంతం. భారతదేశం లిఖిస్తున్న విజయగాథలు మీరు భాగస్వాములు కండి. నూతన పరిజ్ఞానం సరికొత్త ఒరవడితో చరిత్ర సృష్టిద్దాం రండి. విజ్ఞాన్ స్టేట్ యూనివర్సిటీ, బిల్డింగ్ యంగ్ ఇండియా. అర్చికా గోల్డ్ కంపెనీకి రండి. అర్చికా గోల్డ్ కంపెనీ మీ బంగారు నగలను ఆ రోజు ఆన్లైన్ రేటుకే కొని ఒకే నిమిషంలో మీకు డబ్బిచ్చేస్తారు. అర్చికా గోల్డ్ కంపెనీ. సో నా బంగారం ఏం చేస్తుంది? నీ బంగారం తనకి ఇష్టమైన బంగారాన్ని చూస్తుంది. హే, నెక్స్ట్ వీక్ మన యానివర్సరీ కదా, మరి బంగారం కొనేద్దామా? థాంక్స్, బట్ నా కొత్తలే. ఈసారి నాకు బంగారం లాంటి ల్యాండ్ కొనివ్వండి. బంగారం లాంటిదా? నో వే. దేర్ ఇస్ అ వే. కొండకల్ ముఖిలాలో అపర్ణ వెస్టర్న్ మీడోస్. అపర్ణ వెస్టర్న్ మీడోస్ లో ల్యాండ్ కొనండి. ఇది సురక్షితమైన లేఅవుట్ లో లాభదాయకమైన పెట్టుబడి. తీయగా తీయ తీయగా నీ చూపు నన్ను తాకగా ప్రాణమే పసి పాపలా మారదా. భారతదేశం లిఖిస్తున్న విజయగాథలు మీరు భాగస్వాములు కండి. నూతన పరిజ్ఞానం సరికొత్త ఒరవడితో చరిత్ర సృష్టిద్దాం రండి. విజ్ఞాన్ స్టేట్ యూనివర్సిటీ, బిల్డింగ్ యంగ్ ఇండియా. రైట్ వెంకన్న గారు, నిధుల విషయంలో ఏపీ ప్రభుత్వం డ్రామాలు ఆడుతోంది. రేపు అవిశ్వాస తీర్మానం టేకప్ అయ్యేటటువంటి అవకాశాలు ఉంది. ఆ చర్చ జరిగితే మాత్రం అన్ని విషయాలు బయట పెడతామని బీజేపీ ఎంపీలు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఏం చెప్తారు సమాధానం? రేపు అసలు చర్చ జరుగుతుందా లేదనేది ఒక అనుమానం. అయితే రేపు చర్చే జరిగితే, రేపంటే అవిశ్వాసం టేకప్ అయితే, చర్చే జరిగితే ఏం జరుగుతుంది అనుకుంటున్నారు? అసలు జరగాలని కోరుకుంటున్నాం కదా సార్, మా దగ్గర నిజాయితీ ఉంది కాబట్టి చర్చ జరగాలన్నా వాళ్ళు కావాలని చంద్రబాబు నాయుడు గారి ఇమేజ్ని డ్యామేజ్ చేయడానికి రకరకాల పన్నాగాలు పన్నుతున్నారు. ఇక్కడ రాష్ట్రంలో కూడా చూస్తున్నారు, ఒక పక్క ఒకరిని మరో పక్క ఒకరిని వేసుకొని చంద్రబాబు నాయుడు గారి ఇమేజ్ని డ్యామేజ్ చేసే విధంగా ఏదో మాట్లాడడం. అసలు చర్చ జరగాలని కదా మేము, చర్చ జరగాలనేగా మేము చేసేది. అవిశ్వాసం ఎందుకు ఇచ్చాం? మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి ఇచ్చాం మేము. వాళ్ళు ఏం మాట్లాడేది, ఏం మాట్లాడతారు? అవినీతి మీద మాట్లాడమనండి. ఎక్కడైనా అవినీతి జరిగితే కదా వాళ్ళు మాట్లాడడానికి. అవినీతి మీద అవినీతి పరులను వెనకేసుకొచ్చింది వాళ్ళు, అవినీతి పరులని దేశం నుంచి పక్క దేశాలకు తరలించింది వాళ్ళు. వాళ్ళు ఏం మాట్లాడతారు అవినీతి గురించి? మోడీ ప్రభుత్వం అవినీతి గురించి మాట్లాడే అర్హత లేదు. వాళ్ళు వాళ్ళు ఎన్నికల మేనిఫెస్టోలో ఈ దేశంలో నల్లధనం ఉన్న వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి లోపడేస్తామని చెప్పి ఏ నల్లధనం ఉన్న వ్యక్తిని అరెస్ట్ చేసి లోపడేశారో ఒకసారి మోడీ గారి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు చెప్పనండి, ఒక్కళ్ళని చెప్పనండి. వాళ్ళని వాళ్ళు మొత్తం కూడా ఈ రాష్ట్రాన్ని, ఈ రాష్ట్రాన్ని కాదు ఈ దేశాన్ని నాశనం చేయడానికి వచ్చినటువంటి నాయకుడు మోడీ. నేను చెప్తున్నా కదా ఇలాంటి ఇలాంటి ప్రధానమంత్రిని మనం ఎప్పుడూ చూడండి. ఇవాళ దేశం మొత్తం ఒకటైపోయిందండి. ఇవాళ ఇవాళ ఈశ్వర్ గారు చెప్పండి, ఇవాళ మీరు ఓన్లీ ఎంపీలు అనుకుంటున్నారు, ఎంపీలు కౌంట్ పక్కన పెట్టండి. దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా, దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎన్నికలు ఎప్పుడు వస్తాయి, మోడీకి ఎప్పుడు బుద్ధి చెబుదాము అని ఎదురు చూస్తున్నారు. ఇవాళ ఇవాళ మొత్తం జనరల్ ఎలక్షన్ వస్తే ఒక్కసారిగా మోడీ మీద జనానికి ఉన్నటువంటి కోపాన్ని మొత్తం తీర్చుకుంటారు. ఏదో అనుకుంటున్నారు,
మిత్రపక్షంగా ఉండి ఎదురు చూశారు. మిత్రపక్షంగా ఉండి గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోవాలి, మోడీ ఓడిపోవాలని వీళ్ళు ప్రయత్నం చేశారు. వీళ్ళ కలలు సాకారం కాలేదు. కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ నాయకులు జేడీ సీలం గారు మనకు ఫోన్ లైన్ లో ఉన్నారు, ఒక నిమిషం ఆగండి. జేడీ సీలం గారు, రేపటి పరిస్థితులు ఏ రకంగా కనిపిస్తున్నాయి? ఇన్ని రోజులు ఒక తీరు, రేపు మరో తీరుగా ఉండేటటువంటి అవకాశం ఉందా లోక్సభలో? ఏ రకంగా ఉన్నాయి పరిస్థితులు? నమస్కారం అండి. మేము ప్రయత్నం చేస్తున్నాం అండి. మల్లికార్జున్ ఖార్గే గారు మా పార్లమెంటరీ ఫ్లోర్ లీడరు, అన్ని పార్టీలు వాళ్ళ ఫ్లోర్ లీడర్స్ తో మాట్లాడతామని చెప్పారు, ఉత్తరాలు రాస్తున్నారు. నేను కూడా ఢిల్లీ వెళ్ళే దానిలో ఉన్నాను. వెళ్ళి అక్కడ కొంచెం అందరినీ కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. టీఆర్ఎస్ వాళ్ళకి మా విన్నపం ఏమిటంటే, వాళ్ళది మంచి జెన్యున్ ఇష్యూ, పెరిగిన ట్రైబల్ పాపులేషన్ కు అనుగుణంగా రిజర్వేషన్ పెంచాలని రాజ్యాంగ పరమైన కోరిక వాళ్ళు కోరుతున్నారు. వాళ్ళు ఈ అవిశ్వాస తీర్మానం ఇచ్చినప్పుడు ఆ సమయాన్ని ఉపయోగించుకుని పార్లమెంట్ లో మాట్లాడితే బాగుంటుందని వాళ్ళకి విన్నపం చేస్తాము. టీఆర్ఎస్ నిర్ణయం తీసుకుంది. రేపు ఎట్టి పరిస్థితుల్లో ఆందోళన కొనసాగించము, అవిశ్వాసం టేకప్ అయితే చర్చలో పాల్గొంటాము, మాకు ఆ చెడ్డ పేరు వద్దనేటటువంటి నిర్ణయం టీఆర్ఎస్ కొద్దిసేపటి క్రితం తీసుకుంది. ఆ పార్టీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. మేము దాన్ని స్వాగతిస్తామండి. అతను ఏ ఎజెన్సీ వారిని కూడా మేము రిక్వెస్ట్ చేస్తాం. సో ఇన్ని రోజులు అంటే టీడీపీ వైసీపీ ఇవ్వడం కాకుండా ఇప్పుడు కాంగ్రెస్ కూడా జతకలడం వల్ల ఏ రకంగా ఉంటాయి పరిస్థితులు? తప్పనిసరి పరిస్థితులు ఏర్పడుతున్నాయా అవిశ్వాస తీర్మానం టేకప్ చేసేటటువంటి అవకాశాలు? ఐ థింక్ ఎందుకు మేము ముందెంచుకోలేదంటే, మిగతా రెవెన్యూస్ అన్ని చేసుకుంటున్నాము మా ఆంధ్ర నుంచి ఎంపీ ఎవరిచ్చినా పార్టీని ఖచ్చితంగా మేము సపోర్ట్ చేస్తాము చెప్తున్నాము. కానీ ఏమైందంటే, ఈ రెండు పార్టీలకి కొంచెం స్పందన తక్కువైంది, అందుకని మేము కూడా కలిస్తే బాగుంటుందేమో. ఇప్పుడు పార్టీలకు అతీతంగా మనం ఇష్యూస్ మీద ఆంధ్రప్రదేశ్కి న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే, ఇందులో రాజకీయం కాదండి, కేవలం మొట్టమొదటి నుంచి 2014 నుంచి మేము కంటిన్యూస్ గా మేము పోరాడుతూనే ఉన్నాం, అడుగుతూనే ఉన్నాం. కానీ ఈ అవిశ్వాస తీర్మానం నోటీస్ ఇవ్వడం ఏదో ముందే ఇచ్చుంటే బాగుండేదేమో అని అనుకుంటున్నారు. దీనిపైన మీ విశ్లేషణ ఏంటి? సీలం గారు రీజనల్ పార్టీస్ పెట్టిన దానికి కొంచెం స్పందన కరువైంది, లోకల్ ఇష్యూస్ కొంచెం ఇబ్బంది ఉండొచ్చు. కానీ వీ హావ్ కమ్ టు కన్క్లూజన్, మనం కూడా ఇద్దాంలే ఇస్తే అవిశ్వాస తీర్మానం ఇచ్చే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది, అప్పుడు కొంత ఇంపాక్ట్ వస్తుంది. అదేవిధంగా సిపిఎం ఈవేళ స్వాగతం అండి, వారు కూడా జాయిన్ అయ్యారు, రేపు సిపిఐ కూడా ఇస్తారేమో. ఇట్లా సంఖ్యలు రైట్. థ్యాంక్ యూ అండి జేడీ సీలం గారు. ఇప్పుడు నిన్న అమిత్ షా గారు లేఖ రాశారు కదా, ఆ లేఖలు ఏంటి? వాళ్ళు ఏదైతే ఒకవేళ చర్చకు వస్తే ప్రస్తావించాల్సిన అటువంటి అంశాలు. ఇప్పుడు నిజంగా ఈయన వాళ్ళు చర్చ పెట్టిగానా అక్కడ చర్చించదలుచుకున్నప్పుడు లేఖ రాయాల్సిన అవసరం ఏంది? ఇక్కడే అర్థమవుతుంది. ఇప్పుడు ఏపీ ప్రజలకి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు లేఖ రాయాల్సిన అవసరం ఏంటి అంటే, మేము ఆ పార్లమెంట్లో చర్చించము, ఏదో మాకు నోటుకొచ్చిన ఫిగర్స్, ఒక 10 వైట్ పేపర్స్ ఫ్రీ కాబట్టి 10 పైసా కడుగు, ఒక 1 రూపీ కాబట్టి రాసేస్తే అయిపోతుంది. ఇప్పటికీ నమ్మకం లేదు, ఇప్పటికీ నమ్మకం లేదు. అంతే కదా, మరి ఇప్పుడు నిజంగా చర్చించాలనుకున్న వాడికి ఈ ఇప్పుడు రాయడం దానికి ఇన్ని రోజులు ఆగి, ఇప్పుడు రేపు చర్చించిన తర్వాత దాంట్లో నిజానిజాలు లేదా కన్సల్టేట్ చేసి తర్వాత అప్పుడు రాయి. పార్లమెంట్ చర్చించిన దానికి ఒక అర్థవంతంగా ఉంటుంది, అది రికార్డ్స్ లో ఉండిపోతే మినిట్స్ లోకి వెళ్తుంది కాబట్టి. ఇప్పుడు ఇవ్వడం ఏంటి, దాని అర్థం ఏంటి అంటే చర్చించే ఉద్దేశం లేదు. 4 డమ్మీ ఫిగర్లు పడేస్తే ఆలే నమ్ముతారులే. ఇంతకుముందు చెప్పాం కదా, వెంకన్న సాక్షిగా తిరుమల దేవుడు సాక్షిగా చెప్తే నమ్మారు, ఇప్పుడు ఇది నమ్మరా పేజీలు రాసి పడేస్తానంటే తయారైంది వాళ్ళు. అంటే ఎంత చిన్న చూపు ఉందంటే, అది తేడా కాంగ్రెస్ కి బీజేపీకి. వీళ్ళు కథలు చెప్తారు ఇప్పుడు వచ్చేసి మాకు ఏం మాట్లాడతారంటే, సంపూర్ణ మెజార్టీ ఉండి మంచి అవకాశం వచ్చి పరిపాలన చేయండి అంటే ఇదే మీరు చేసేది. రైట్, పాటు చేస్తుండ్రు దేశాన్ని. రైట్, ఏం జరుగుతుందో చూద్దాం. ఇప్పటికే 4 పార్టీలు అయ్యాయి, 4 పార్టీలు అవిశ్వాస తీర్మానానికి నోటీస్ ఇచ్చాయి. మరి లోక్సభలో సీన్లు ఏమన్నా మారుతాయా, రేపటి దృశ్యాల్లో ఏమన్నా మార్పు ఉంటుందా, ఏం జరగబోతుంది, అవిశ్వాస తీర్మానం టేకప్ చేసేటటువంటి అవకాశం ఉంటుందా లేదా అనేది వేచి చూద్దాం. థ్యాంక్ యూ అండి చర్చలో పాల్గొన్నందుకు వెంకటరెడ్డి గారు, అలాగే బుద్ధ వెంకన్న గారు, సూర్యనారాయణ రాజు గారు. ఇది వాటి చర్చా కార్యక్రమం చూస్తూనే ఉండండి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.